अल्लूर जिल्ला एजेंसी प्रांतों उकुंपेट मंडल में गत ई रेल्लो चिन्नपिल्ललु अंटे बालिंतलु सुमारु 8 मंदी पिल्ललु चनिपोयारु असलु ई पिल्ललु देनि वल्ल चनिपोतुन्नारु अंटे अधिकार निर्लक्ष्यमा लेक एमैना वाळ्ळकि इच्चे फुड् वल्ल एमैना लोपं वस्तुंदा ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మన సిపిఎం కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుంటాం. కృష్ణారావు గారు, ఈ మధ్యకాలంలో చూస్తే అంటే మన మండలమనే కాదు మన్యంలో అనేక చోట్ల కూడా ఈ పసిపిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటారు మీరు? శిశు మరణాలు గిరిజన ప్రాంతంలో సర్వసాధారణం అయిపోయింది. అది అడ్డుకట్ట వేయవలసినటువంటి ప్రభుత్వము దానికి ఒక ప్రణాళికబద్ధంగా వారు చూడడం లేకపోబట్టే ఈ శిశు మరణాలు అధికమవుతుంది. దీని మీద మేము ప్రభుత్వానికి మరి ఉమ్మడి జిల్లా కలెక్టర్కి కానీ తర్వాత ఐటీడీఏపీఓకి కానీ పసిపిల్లల మరణాలపై జాగ్రత్తలు వహించాలని చెప్పేసి వారి మీద దర్యాప్తు చేయించాలని మేము ఇదివరకే కంప్లైంట్ ఇచ్చాము. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించవలసి ఉందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మీరు నిన్నంటే అంటే మీరు పుణించనే కాదు గత కొన్ని సంవత్సరాల్లో కూడా గిరిజనుల హక్కులు చట్టాల కోసం అని చెప్పని పోరాడుతున్నారు. అనేకసార్లు జైలుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈరోజు పసిపిల్లలు చనిపోతున్నది మీరు ఎందుకు పూర్తి స్థాయిలో మరి ఉద్యమం చేపట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఈ పసిపిల్లల మరణాలతో పాటు బాలలు బాలికలు కూడాను చాలా భయంకరంగా గిరిజన ప్రాంతంలో చనిపోవడం వాస్తవం. అది మేము పాఠశాలల్లో చనిపోయేటటువంటి విద్యార్థులకి అలాగే తల్లి ఒడిలో చనిపోయేటటువంటి విద్యార్థులు బాలల కోసం కానీ మేము ప్రభుత్వానికి మేము మొర పెడుతున్నాం. దాని మీద అనేక ఉద్యమాలు కూడా మేము చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. మేము ఇంకా దాన్ని మానవ హక్కుల కమిషన్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ మధ్య మేము కొన్ని డేటా మేము సేకరిస్తున్నాం. తప్పకుండా దీని మీద మానవ హక్కుల కమిషన్కి వెళ్తాం. అయితే ఎటుపోయి ఏదైతే శిశు మరణాలు జరుగుతున్నారో దానికి జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలని వెతకడంలో ఐటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఈ మరణాలు కంటిన్యూ అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం. కలెక్టర్ గారు కూడా మొన్న అంటున్నారు కదా ఇక మీదట మన్యంలో ఎక్కడైనా సరే ఒక మరణం జరిగినా సరే క్షమించలేదు అంటే సంబంధిత అధికారులు విషయంలో క్షమించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి మొన్న అన్నారు. ఆయన అన్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి కదా? అది సర్వసాధారణం అయిపోయిందండి. అధికారులు కూడాను మాటలు ఈ రాజకీయ నాయకుల వాళ్ళే అట్లానే ఉంది తప్ప వారి చర్యలు అంతంత మాత్రం తూతమంత్రంగానే ఉంది. కలెక్టర్ గారు మేము చూసాం, ప్రకటన చేశారు, ఒక్క మరణం జరిగినా సరే సంబంధిత అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటామన్నారు, స్వాగతిస్తున్నాం. కానీ సంబంధిత అధికారులపై మీరు చర్యలు తీసుకోవడంతో పాటు అసలు మీరు ముందుగా చేసినటువంటి చర్యలు ఏంటని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాం. వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే తల్లికి ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ దర్యాప్తు చేయకుండా మరి ప్రత్యేకమైనటువంటి అధికారుల చేత దాని మీద పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత అధికారుల మీద చర్యలు ఉంటే మంచిదని చెప్పేసి మా అభిప్రాయం. అసలు ఏదో డాక్టర్ల మీదనో ఏఎన్ఎం మీదనో ఎవరి మీదనో చర్యలు తీసుకున్నంత మాత్రాన ఈ మరణాలు ఆగవని మా ఉద్దేశం. దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అసలు గల కారణం ఏంటన్నది మూలల్లోకి పోయి తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలన్న చర్యలు తీసుకుంటే మంచిదని మా అభిప్రాయం. అంటే విషయం ఏంటంటే ఈ మరణాలకు సంబంధిత అధికారులు అంటే విద్య అంటే వైద్యం అందించే విషయంలో కానీ వాళ్ళు కూడా విఫలమవుతున్నారు, వాళ్ళు కూడా సరిగా గిరిజన పట్టించుకోవట్లేదు, దీనివల్లే పిల్లలు చనిపోతున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అది తప్పకుండా నిజమండి. నేడు జిల్లా ఆసుపత్రి అంటున్నారు, రెండు పక్కల ఉంది మా నియోజకవర్గానికి సంబంధించి. కానీ పిల్లలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులు డాక్టర్లు తక్కువ అవ్వడం, అలాగే పిల్లల కోసం కేటాయించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ ప్రభుత్వం సమకూర్చకపోవడం, అదే పిల్లలకి ఏమైనా జరిగితే అర్జెంటుగా ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లు తరలించడం, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యల వల్లనే పిల్లలకి సరైన వైద్యం అందలేదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. అంటే ఇప్పుడైనా అధికారులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా అండి. మేము ఆల్రెడీ ఇప్పుడే చెప్పాము, మేము దీన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి పిల్లలు పాఠశాలల్లోని విద్యార్థులు చనిపోతున్నారు, బాలింతలు చనిపోతున్నారు, శిశు మరణాలు జరుగుతుంది, దీని మీద అసలు తూతమంత్రంగా చర్యలుంది. కాబట్టి ఈ మరణాలన్నీ మేమైతే క్లియర్గా ఇది ప్రభుత్వ హత్యలుగానే మేము గుర్తిస్తున్నాం. పాఠశాలల్లోని కొంతమంది విద్యార్థులకి రక్తహీనతతో ఉన్నదంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పారితోషికం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఉన్నపలంగా నిలిపివేస్తారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని పాఠశాలల్లో తీసుకున్నప్పుడు వారికి వచ్చేటటువంటి 10,000 రూపాయలు అక్కడికే ఆపేయబోతే వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి పౌష్టికాహారం తీసుకోలేక మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోకి వస్తున్నారు. అటువంటి మరణాల మీద కానీ పూర్తిగా మేము అధ్యయనం చేస్తున్నాము.
మేము సర్వే చేస్తున్నాము, మా సర్వేలో ఇప్పటికే చాలామంది వచ్చారు, మేము తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, దీనికి సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దీన్ని గిరిజన సంఘాల చేత మేము ఉద్యమాన్ని కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, ఎందుకంటే వాళ్ళు ఆపడానికి కూడా మనకి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే కొంత అంటే మాకు తెలిసిన సమాచారం మేరకు నా పిల్లవాడు చనిపోయాడు, నేను ఎందుకు బతకాలి, నేను కూడా చనిపోయే విధంగా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారండి? ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సిందే, వైద్యాధికారులు వారికి భరోసా కల్పించాల్సి ఉంది. ఎప్పుడైతే పిల్లలు కాదు ఎవరు చనిపోయినా సరే ఆ కుటుంబంలోనే వారు పూర్తి సర్వస్వం కోల్పోయినటువంటి బాధ వాళ్ళలో ఉంటుంది, వాళ్ళకి ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే క్రమంలోనే నేడు అనంతగిరి విషయంలో తీసుకుంటే కొద్దిమంది పిల్లలు కడుపు బాగా పెరిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ సూకూరులో కానీ అలాగే అక్కడ గోమంగిలో కానీ అయితే ఇలా చదిపోతూనే ఉన్నారు. కారణాలు ఎందుకన్నది మాత్రం ఇప్పుడు దాకా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకపోవడం, తర్వాత దాని మీద అధ్యయనాలు చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దానికి తోడుగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ అధికారుల మీద అది వాళ్ళు ఒత్తిడి తేరిందే ఇది సాధ్యం కాదని మా అభిప్రాయం. ఇప్పుడు పౌష్టికాహారం పిల్లలకంటే గర్భిణీలు సరిగా అందుతుందంటారా? అది కూడా అందంత మాత్రంగానే ఉంది. అనేక గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు లేదు. మేము వీసీపీసీల ద్వారా గ్రామాల్లో మేము చూసినప్పుడు వీసీపీసీ కమిటీలు ఎక్కడా లేదు, గిరిజన ప్రాంతంలో వీసీపీసీ కమిటీ ఎక్కడా లేదు. ఎవరికైతే పౌష్టికాహారం అందుతుంది, ఎవరికైతే లేదు, ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నారు, అసలు వీసీపీసీ కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆ వీసీపీసీ కార్యక్రమాలని నడిపించడానికి సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, కాబట్టి వీసీపీసీలు పనిచేయట్లేదు, పౌష్టికాహారం కూడా అంతంత మాత్రంగానే అందుతుంది. అంటే ఏదేమో సరే అంటే బాలల మృతికి కేవలం అధికారులు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం అంటారు. తప్పకుండా తప్పకుండా ఇది ప్రభుత్వ హత్యలు కానీ మేము భావిస్తున్నాం. గిరిజన ప్రాంతంలో చనిపోయేటటువంటి ప్రతి చావుకి ప్రభుత్వం హస్తం ఉండివే ఉంది. అది ఎట్లా అనంటే వారు మందులు ఇవ్వకపోవడం, సరైన వైద్యం అందించకపోవడం, సరైన పౌష్టికాహారం అందించకపోవడం, సరైన రవాణా సౌకర్యం లేక వారు ఆసుపత్రికి రాలేకపోవడం, ఇవన్నీ ప్రభుత్వ వైపరీత్యమే. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలు కానీ మేము గుర్తిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు మన్యంలో గర్భిణీలకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందట్లేదు, అలాగే ఈ సమస్యపై కూడా ఎవరు స్పందించట్లేదు. మరి కలెక్టర్ గారు మరి 3 నెలల క్రితం ఇలాగా జారీ చేశారు, ఇకపై శిశు మరణాలు కానీ ఇదైతే సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. ఆయన చెప్పి వేళకు వారం అవుతున్నా సరే నిన్న ఉక్కంపేటలో ఒక అమ్మాయి చనిపోయారు, ఇక్కడ మన ఈ గోడ పంచాయతీ పరిధిలో గల ఒక అమ్మాయి చనిపోయారు. మరి అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ అన్నది ఏం అర్థం అవ్వట్లేదు. లేకపోతే ఒకవేళ గిరిజనలే కదా, గిరిజన పిల్లలే కదా, ఆడిపోతే మనకెందుకులే అనే విధంగా వ్యవహరిస్తున్నారా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అలాగే రానున్న రోజుల్లో కూడా మన మేము పిల్లల కోసం సిపిఎం పార్టీ తరఫున మొత్తం అందరూ కలిపి మేము పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేడు పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉంది. మరి ఇన్ని జరుగుతున్న సరే స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.